మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని చర్లపల్లి ఎలుకపల్లి షేరిల్లా వెల్దుర్తి గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిలు సందర్శించారు. రెండు మూడు రోజుల్లో రెవెన్యూ వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి వారు ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి పంపి రైతులకు తగిన న్యాయం చేస్తామని, అదేవిధంగా ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని వారు హామీనిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, వెల్దుర్తి ఎంఆర్ఓ ఆనందరావు, ఎంపీడీఓ జగదీష్ చారి, ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ అధికారులు నాయకులు పాల్గొన్నారు. ఒక ప్రాంతం మొత్తం మరి గోమారం నుంచి మొదలు పెడితే మరి ఆ ప్రాంతం అంతా కూడా బాగా కూరగాయలకు కూడా ప్రసిద్ధి చెందింది. మరి అక్కడ చాలా వరకు కూడా బాగా వర్షాలు పడి కూరగాయ పంట నాశనమైంది, బాగా దెబ్బతినిపోయింది. వరి చేనులు కూడా దెబ్బతిన్నాయి. అవి వివిధ గ్రామాలు కూడా తిరుక్కుంటూ కలెక్టర్ గారు కూడా స్వయంగా రావడం చాలా సంతోషం. మరి ఇప్పుడు వెల్దుర్తి మండలం చంద్రపల్లికి కూడా వచ్చినాం. ఇక్కడ కూడా చాలా వరకు కూడా ఇంకా కొద్ది రోజులు రెండు మూడు రోజులు అయితే ఇది కూడా కోతలు అయిపోతుండే. దురదృష్టవశాత్తు వడగండ్ల వాన వలన బాగా నష్టపోయింది కనుక ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తప్పకుండా నష్టపరిహారం చెల్లించడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీరందరూ కూడా అధికారులు కూడా కరెక్ట్ ఎవరిదైతే రైతులు పోయిందో వాళ్ళందరిది కూడా రాసి కంప్లీట్గా నష్టం ఎంత జరిగింది అనేది కూడా అంచనా వేసి తప్పకుండా ఇవ్వాలని అగ్రికల్చర్ అధికారులు కూడా ఎప్పుడు లేని విధంగా కూడా ఫీల్డ్ వైపున ఇలా వనగండ్ల వానలు పడేయని తిరుగుతలేరు. వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ సదుద్దేశంతో మరి వాళ్ళందరినీ కూడా తింపడం జరుగుతున్నది. రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళకు తోడుండి తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఇప్పిస్తామనేది కూడా మీ అందరూ గట్టిగా హామీస్తున్నాం. దయచేసి అందరం కూడా దీన్ని రాజకీయాలు చేయకుండా మనం ప్రతి ఒక్కరం కూడా నిజంగా పంట ఎవరిది పోయిందో వాళ్ళకి ఇప్పిద్దామనేది కూడా నేను మనవి చేస్తున్నా. మీరందరూ కూడా దానికి అధికారులు సహకరించాలి. పోతే ఇప్పుడు తడిచిపోయిన ధాన్యం అని అంటున్నారు, నిజంగా కూడా ప్రభుత్వం ఇస్తున్నదంటే మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందరికంటే ఎక్కువ త్యాగం రైతుల దగ్గర ఉంటుంది. మరి రైతులు కూడా ఆలోచన చేయాలి. కొద్దిగా సంచులు ఆరిపోయినట్టయితే ఒక రెండు రోజులు పెట్టుకుంటే అవి ఒడ్లు మన చేయికి వస్తాయి. ఏ కుప్పలు కా కుప్పలు మరి అందరు కూడా మరి తాటిపత్రులతోటి నింపి పెట్టిర్రు. నిజంగా ఏదైనా డ్యామేజ్ ఉంటే మరి ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకి తప్పకుండా సాయం చేస్తుంది. మరి రైతులు కూడా మరి ఇంత కరోనాలో కూడా మనం అందరం కూడా రైతులది పంట తీసుకొని అందరికి మేలు చేస్తున్నాం కనుక మీరు కూడా బాగా ఆలోచన చేసి మరి నాణ్యమైన మరి ధాన్యాన్ని తెచ్చి మరి పిఎస్ఎస్ సెంటర్స్ కానీ ఐకేపీ వాళ్ళకు కూడా ఇచ్చినట్టయితే మరి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటుంది. మరి ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమే ప్రభుత్వం కనుక, ప్రజల ప్రభుత్వం కనుక మీరు అందరు కూడా రైతులు సహకరించాలి. ఆరు నెలలు ఐదు నెలలు కష్టపడి పంట పండిస్తున్నారు. మరి రెండు రోజుల కొరకు తొందర పడకుండా మీరు కూడా నాణ్యమైన ధాన్యాన్ని ఇచ్చి మరి మంచిగా ఇచ్చినట్టయితే మన ఏరియాకు కానీ మన ప్రాంతానికి కానీ మన రైతులకు కానీ మంచి పేరు వస్తుంది కనుక మరి ఇంత ఆపద టైంలో కూడా మన ముఖ్యమంత్రి గారు కొంటున్నారు. తప్పకుండా మీరు అందరు కూడా సహకరించాలని రైతులు నేను అందరిని కూడా కోరుతున్నా. ఎల్దుర్తి మండలంలో రాత్రి మనకు వడగళ్ళ వాన పడ్డ దానికి సంబంధించి పంట నష్టం జరిగింది ఉంది. అట్లాగే మనకి ఇండ్లకు కూడా కొన్నిటికి నష్టం జరిగింది ఉంది. వాటిని తిరిగి చూస్తూ వచ్చాం. చాలా చోట్ల పంట వరి పంటనైతే మరి 90% వరకు 95% వరకు కూడా నష్టం జరిగినవి ఉన్నాయి. అట్లాగే కూరగాయలకు కూడా నష్టం జరిగింది. ఈ నష్టానికి సంబంధించి అంటే మనకు వేసిన పంటలో కొన్ని ఏరియాలలో 50-60%, కొన్ని ఏరియాలలో 80% వరకు ఆల్రెడీ కట్ చేశారు. ఈ కట్ చేయకుండా స్టాండింగ్ క్రాప్ ఏదైతే ఉందో అది ఎక్కువ నష్టమైంది. కాబట్టి దాన్ని అంతా కూడా ఫీల్డ్ వారీగా మన అగ్రికల్చర్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ కూడా తిరిగి చూసి రాస్తారు. రాసేసి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రభుత్వం నుంచి వచ్చే వాట్ ఎవర్ ఇన్పుట్ సబ్సిడీ ఏది ఉందో అదంతా కూడా వచ్చేట్టుగా చూస్తాం. అట్లాగే ఇండ్ల డ్యామేజ్ ఏది ఉందో ఇండ్ల డ్యామేజ్కి ఇమీడియట్గా రేపు ఎల్లుండిలోనే వాళ్ళందరికీ వారికి మనకు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టపరిహారం ఉంది, ఆ నష్టపరిహారం కూడా ఇమీడియట్గా ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తాం. ఈ సర్వే కూడా క్లియర్గా ఖచ్చితంగా జరిగేట్టుగా ఆల్రెడీ మన జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. నేను గ్రామ సర్పంచ్ గారిని, గ్రామస్తులందరినీ కూడా కోరేదంటే వారు కూడా దగ్గర ఉండి ఏ పంట అయితే నష్టం జరిగిందో ఆ ప్రతి పంటకు కూడా తిరిగి చూసి కరెక్ట్గా రాయించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎటువంటి ఆల్రెడీ కట్ చేసిన ఎటువంటి పరిస్థితుల్లో కూడా నోట్ చేయకూడదు. పెండింగ్ క్రాప్ ఏది ఉందో, ఏదైతే డ్యామేజ్ అయిందో, డ్యామేజ్ అయింది అన్నీ కూడా ఖచ్చితంగా నోట్ చేయాలని చెప్తా ఉన్నాం. మరి పంట పొలాలన్నీ కూడా నష్టం కావడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మరి ప్రజాప్రతినిధులందరూ కూడా
ఈ సమయంలో రైతులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుంది, మీరు ఏమీ బాధపడొద్దు అని చెప్పేసి ఈ ధైర్యాన్ని కల్పించడానికి మేము ఈరోజు రావడం జరిగింది. తప్పకుండా మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంతా కూడా ఫీల్డ్ టు ఫీల్డ్ విజిట్ చేసి పంట నష్టం చేసినటువంటి రైతులందరి పేర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది. కాబట్టి రైతులంతా కూడా బాధపడదు, తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం అందుతుంది, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.